హాయ్ అండి, నా పేరు రమ. మీరు చూస్తున్నారు రమ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 1½-2 ఇయర్స్ బేబీకి బాడీ ఫ్రాక్ లంగా కటింగ్ అని స్టిచ్చింగ్ చూద్దామండి. ఇది 1 మీటర్ క్లాత్ అండి, పొడవు వచ్చేసి 14 అండి. కింద మర్చుకోవడానికి బెల్ట్ పట్టిలాగండి, సేమ్ అవే దానికి సరిపడా లైనింగ్ అండి. అది కూడా అంతే పొడవు తీసుకొని కింద మర్చుకోవడానికి కొంచెం ఇవి అవి సేమ్. ఇప్పుడు బాడీ ఫ్రాక్ బాడీ చూద్దామండి. కింద మనం ఖర్చు కోసం కొంచెం గుర్తుపెట్టుకుందాం. 8½ పొడవు అండి. భుజం మీద 4 పాయింట్లు పెట్టుకొని అది 1.5 ఉంటుందండి నెక్ దగ్గర, మిగతాది భుజం దగ్గరికి. లూజ్ వచ్చేసి 5½, నెక్ వచ్చేసి 4½. అది కొంచెం కిందికే తీసుకోవాలండి, బాడీ కదా, జాకెట్కి కొంచెం పైకి ఉంటుంది కాబట్టి. చంక భాగం వచ్చేసి 4. పైన ఖర్చు కోసం అండి, చంక దగ్గర కూడా చక్కు ఖర్చు కోసం. నెక్ మాత్రం సేమ్ అలానే తీసాను, అది కిందికే ఉంటే మంచిది. ఇప్పుడు మనం పాటని ఇలా ఒక సైడ్కి తిప్పెట్టుకోవాలి, పట్టీలు కట్ చేసుకోవాలి కదండి. దానికంటే కొంచెం పైకి నెక్ అండి, ఇది 1.5 ఉంటుందండి. అది మనం పట్టి కుట్టుకోవడం కోసం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ డబుల్ హోల్డర్ ఇలా మడుచుకొని ఒక కుట్టేసుకోవాలి. ఇదిగో నేను చూపించిన విధంగా, ఇది డబుల్ ముడతేసి లైనింగ్ కదండి. ఎటు కుట్టినా ఒకటే కాబట్టి ఒకటి పట్టి ఇలా గుట్టి పెట్టుకుంటే ఒకటి దానికి ఆపోజిట్ కుట్టుకోవాలి. అప్పుడు అటు ఇటు వస్తుందండి. ఇప్పుడు ముందు పట్టు ఎలాగ మడిచి కుట్టుకున్నామో సేమ్ దీది అది నెక్ దగ్గర అలాగనే మడిచి కుట్టుకోవాలి. ఓకే, ఇది కొంచెం 1.5-2 పాయింట్ల వరకు పైకి ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. అది వదిలిపెట్టి ఉక్స్ కుట్టుకోవడానికండి, జిప్పు పెట్టుకున్నా కానీ పర్లేదు. రెండు కలుపు చేస్తే ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ కూడా డబుల్ మడతేసి కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఓకే, బాడీ రెడీ అయింది. ఇప్పుడు మనం పైది లంగా మనం ఇందాక ఎంత పొడవు ఉన్నామో అక్కడికి మర్చుకొని కుట్టుకోవాలి. కింద బెల్ట్ కోసం అది అటు సైడ్ పార్ట్ కూడా సేమ్ అంతా కుట్టుకోవాలండి. రెండు సమానంగా ఉన్నాయి లేవు ఒకసారి చూసుకోవాలి. కొంచెం అటు ఇటు ఉంటే ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవటం. ఓకే, సమానంగా వచ్చినాయి. లైనింగ్ కూడా కొంచెం కింద మడిచి కుట్టుకోవాలి. ఓకే, రెండు పార్ట్లు మడిచి కుట్టుకున్నాం. ఇది కూడా సమానంగా ఉందో లేదో, అలానే పై లంగాకి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఒకసారి.
రెండు పాటలు కలుపుతూ ఒక కుట్టు వేసుకోవాలి, అంటే జరగకుండా పైన కుచ్చు పెట్టేటప్పుడు రెండు కలిపి కుట్టేసుకుంటే కొంచెం కుట్టడానికి నీట్గా ఉంటుంది. ఓకే, ఇది ఒక సైడ్ అండి. నెక్స్ట్ కూడా ఆ రెండు కలిపేస్తూ ఒక కుట్టేసుకోవాలి లైనింగ్ పై క్లాత్. ఇప్పుడు మనం బాడీ ఎంత పొడవు ఉందో కింద లూజ్ అండి, అది ఇలా మనం కుచ్చు అంత వచ్చేటట్టు పెట్టుకోవాలి. పద్నాలుగు ఉందండి మనం, అంటే ఈ కుచ్చులు అంత దగ్గర దగ్గరికి రావు అండి. క్లాత్ మనం అందాజగా కుట్టుకోవచ్చు, ఒకవేళ అంటే కొంచెం అటు ఇటున్న ఒక కుచ్చు టొప్పదీసి మళ్ళీ సరిచేర్చుకోవచ్చు. నేనైతే హాఫ్ పాయింట్ మర్చి కుడుతున్నానండి. పట్టి పొడవు వచ్చేసి 0.5 ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఓకే, కొంచెం ఎక్కువ ఉంది, అది కట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కూడా అలానే కుట్టుకోవాలి. ఓకే, పాటని ఇలా తిరగ తిప్పేసి ఇలా నూనె చూపించిన విధంగా. రెండు కలిపి కుట్టుకోవడమే. ఓకే, ఇలా దాని నెక్స్ట్ దానికి కూడా అలానే కలిపి కుట్టుకోవాలి. మనం ఖర్చు కోసం ఎంత అయితే వదులుకున్నామో ఆ ఖర్చు కానికి కరెక్ట్ పట్టుకొని రెండు సమానంగా స్టిచ్ చేసుకోవాలి. రెండు జరగకుండా లైనింగ్ పైపీస్ రెండు కరెక్ట్ పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, దాని మీద డబుల్ స్టిచ్ చేద్దాం. నెక్స్ట్ కూడా అంతేనండి. ఇదే బట్టి మనం కొలతలు బట్టి సేమ్ ఇంతేనండి కుట్టడం. మామూలుగా బాడీ బాడీకే వరకు మనం ఫస్ట్ కుట్టేసి కింద లంగా జాయింట్ చేసి కూర్చోబెట్టి కుట్టచ్చు, కానీ ఇలా అయితే కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా నీట్గా వస్తుంది. మనం కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దాం. 5.5 అంటే 11 అండి. ఓకే, కరెక్ట్గా వచ్చింది. నడిన దగ్గర ఒక 0.5 దక్కుతుంది లూజు. అంతేనండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రమా సైనింగ్ ఆఫ్.